हेलो फ्रेंड्स, वेलकम टू पेबल्स तेलुगु कुकिंग सीरीज़। ई वीडियो लो मनम नुव्वुल बर्फी एला तैयार चेयालो चूद्दाम। ई नुव्वुल बर्फी तैयार चेयडानिकि कावाल्सिन सामान्लु 250 ग्राम्स तेल्ल नुव्वुलु तीसुकोवाली, अलागे 200 ग्रामुल बेल्लं तीसुकोवाली, 2 स्पून्ल पल्लीलु, अलागे 3 स्पून्ल मिल्क पौडर, दींतो पाटु कोंचेम इलाची पौडर कूडा तीसुकोवाली। ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వేరుశనగగుళ్ళు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి। లో ఫ్లేమ్ లో 1 లేదా 2 నిమిషాల పాటు పల్లీలను ఇలా రోస్ట్ చేసుకోవాలి। అదే ప్యాన్ లో ఇప్పుడు మనం నువ్వులు వేసి వీటిని కూడా డ్రై రోస్ట్ చేయబోతున్నాం। ఇవి మరి మాడిపోకుండా కలర్ లైట్ గా మారేంత వరకు రోస్ట్ చేయాలి। ఈ లోపుగా మనం బెల్లాన్ని నీళ్ళు వేసి కరిగించుకుందాం। బెల్లంలో కొద్దిగా వాటర్ వేసి కరగనివ్వాలి। నువ్వులు మాడిపోకుండా కలుపుతూ అన్ని యూనిఫామ్ గా వేగేలాగా వేపుకోవాలి। ఇలా వేపిన నువ్వుల్లోంచి మనం 2-3 స్పూన్ల నువ్వుల్ని తీసి పక్కకు పెట్టుకుందాం। ఇప్పుడు ఇందులో మనం వేయించిన వేరుశనగగుళ్ళు పొట్టు తీసి దాంట్లోనే ఈ నువ్వుల్ని కూడా మనం వేసుకుని మిక్సీలో పౌడర్ కింద చేసుకోవాలి। కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకొని దాన్ని బాయిల్ చేద్దాం। బెల్లం పాకంలాగా అయ్యే వరకు దీన్ని మరగపెట్టాలి। దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ ని వేసుకుందాం। బెల్లం బాగా పాకం కింద అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్, వేరుశనగల పౌడర్ ఇందులో వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఇదంతా దగ్గరికి అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి। కొంచెం దగ్గరికి అయిన తర్వాత 3 స్పూన్ల మిల్క్ పౌడర్ దీనికి మనం యాడ్ చేసుకుంటున్నాము। మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇది ఇంకా కొంచెం గట్టిపడుతుంది। మిల్క్ పౌడర్ అంతా కూడా ఇందులో బాగా కలిసిపోయింది కదా। ఇప్పుడు దీన్ని మనం దించుకొని ఒక ట్రేలో వేసి సెట్టింగ్ చేసుకోవాలి। ఒక ట్రేలో బట్టర్ పేపర్ వేసి దానికి ఘీ అప్లై చేసాము। దాంట్లో ఇది వేసి దాన్ని సెట్ చేసుకోవాలి ఒక స్క్వేర్ షేప్ లోకి। ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న నువ్వుల్ని వీటిపైన వేసి కోట్ చేసుకుంటున్నాము। దీని ఇలా ఒక గంట సేపు ఉంచేయాలి। చల్లబడిన తర్వాత నైఫ్ తో జాగ్రత్తగా దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి। చూసారు కదా, టేస్టీ నువ్వుల బర్ఫీలు రెడీ।